ప్రస్తుతం మనం అనంతపురం ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు ఉన్నాం. ఇదేదో కార్పొరేట్ వైద్యశాల అనుకునే అవకాశమే లేదు. ఇక్కడ పెద్ద ఎత్తున పేదలకు ఉచిత సర్జరీలు, ఏవి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీల వరకు అనేకం ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన ఈ హాస్పిటల్లో ఈ భాస్కర్ నేతృత్వంలో, డాక్టర్ భాస్కర్ నేతృత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున సర్జరీలు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అనేకం జరుగుతున్నాయి. ఎక్కడ తారతమ్యం, వయసు తారతమ్యం లేకుండా ఇక్కడ అనేక రకాల సర్జరీలు చేస్తూ అది ఎందరికో ఆదర్శంగా నడుస్తున్నారు. ఇటువంటి సేవలను జిల్లాలోనే కాదు ఇతర జిల్లాల వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ఇక్కడ డాక్టర్ల బృందం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఇక్కడ చేస్తున్నటువంటి సేవలు పూర్తిగా ఉచితమని, ఇటువంటి సర్జరీలు కార్పొరేట్ వ్యవస్థలో చాలా పెద్ద ఎత్తున అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు కాబట్టి ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో చూద్దాం పూర్తిగా ఈ హాస్పిటల్లో లోపల ఏం జరుగుతుంది, డాక్టర్లు ఏం చెప్తారు, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం, లోపలికి వెళ్దాం పదండి. చూసాంగా ఇంతకుముందు అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ముందు వైపు ఎలా ఉందో, కార్పొరేట్ హాస్పిటల్ని తలపించే విధంగా ఉన్నటువంటి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎటువంటి సేవలు అందుతున్నాయి, ముఖ్యంగా సర్జరీ న్యూరో సర్జరీకి సంబంధించిన డాక్టర్స్ పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నారు. అందులో ఇక్కడ మిగతా ఈ అనంతపురం జిల్లానే కాదు, పుట్టపర్తి జిల్లా నుంచి ఇంకా మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడానికి, ఇక్కడ సర్జరీ ఏదైనా సమస్య ఉంటే సర్జరీ చేయించుకోవడానికి కూడా ఇక్కడ బెటర్ ప్లేస్ అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు అనంతపురంలోనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మనతో భాస్కర్ గారు ఉన్నారు. ఏం చెప్తారు, వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ సూపర్ స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటి సార్? ఈ హాస్పిటల్ లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేసామండి. ఇది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కొలాబరేషన్తో 150 crore ప్రాజెక్టు, 8 స్పెషాలిటీస్ ఇందులో ఉండే విధంగా డిజైన్ చేసి హాస్పిటల్ కట్టారు. సో ఫస్ట్ 2 ఇయర్స్ ఏదో కోవిడ్ పర్పస్ కోసం వాడుకున్నారు, అప్పట్లో ఎవరు స్పెషలిస్ట్ లేక. సో లాస్ట్ ఇయర్ మేలో ఇది ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూరో సర్జరీతోనే స్టార్ట్ చేసాము. సో ఓపీ సేవల నుంచి ప్రారంభించి ఇక్కడ న్యూరో సర్జరీ అన్ని రకాల ఆపరేషన్స్ కూడాను ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నాము. సో ఈ 1 ఇయర్లో ఇప్పటికి దాదాపు 1 ఇయర్ అయింది మేము స్టార్ట్ చేసి. సో అన్ని రకాల మేజర్ ఆపరేషన్స్, బ్రెయిన్కి సంబంధించినవి, తర్వాత స్పైనల్ కార్డుకి సంబంధించినవి అన్నీ కూడాను సక్సెస్ఫుల్గా నియర్లీ 400+ ఆపరేషన్స్ మేజర్ మైనర్ కలిపి చేయడం జరిగింది. అందరూ కూడాను విత్ గుడ్ పాజిటివ్ రిజల్ట్స్. సార్ ఇప్పుడు ఇక్కడ సర్జరీస్ మేజర్గా న్యూరోకి సంబంధించి, ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ సర్జరీస్ జరుగుతున్నాయి అంటున్నారు, ఏమేం చేశారు సార్ ఈ మధ్య కాలంలో మీరు చేసిన సర్జరీస్? సో ఇక్కడ మేము కామన్గా చేసేటివి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, హెడ్ ఇంజరీకి సంబంధించి యాక్సిడెంట్ అయ్యి తల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవటము, తర్వాత బ్రెయిన్లో హెమరేజ్ అవటము, పక్షవాతం వచ్చి రావటము, ఇటువంటి కేసుల్లో అవన్నీ కూడాను రెగ్యులర్గా చేస్తాం. ఆల్మోస్ట్ ఎవరీ ఒక వారంలో 2-3 కేసులు అటువంటి యాక్సిడెంట్కి సంబంధించిన కేసులు ఉంటాయి. తర్వాత మెయిన్ కేసెస్ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, తర్వాత స్పైనల్ కార్డ్ సర్జరీస్, ఓకే, స్పైనల్ కార్డ్ ఎస్పెషల్లీ డిస్క్ ప్రొలాప్సిస్ అంటారు, తర్వాత సయాటిక ప్రాబ్లమ్స్, స్పైనల్ కార్డ్ ట్యూమర్స్, అండ్ దెన్ స్పైన్ ఇంజురీస్తో కొంతమంది వస్తారు యాక్సిడెంట్ వలన పైనుంచి పడిపోయి స్పైన్ ఫ్రాక్చర్ అయ్యి, వాళ్ళందరికీ స్పైనల్ ఫిక్సేషన్స్ అంటాం, అటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తున్నాం. సార్ మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్స్లో చూస్తే బ్రెయిన్ కావచ్చు, ఈ న్యూరో సర్జరీస్ చాలా కాస్ట్లీతో కూడుకున్నవి, అందులో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేస్తున్నారు, ఇక్కడ ఏమన్నా ప్రైజ్ ఏమన్నా ఉంటుందా? అందులో సామాన్యులు రావాలంటే దానికి ఎలిజిబిలిటీ ఏదైనా ఉంటుంది? లేదండి, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ కంప్లీట్గా టోటలీ ఫ్రీ, ఇది టోటలీ ఫ్రీ సర్వీసు. కొంతమందికి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద వర్తింపజేసి ఆ విధంగా చేస్తాము. సో వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అవసరం ఉన్నవి, ఇంప్లాంట్స్ కొనాలన్నా కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో అది ఆరోగ్యశ్రీ కింద అవుతుంది. కొంతమంది చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వస్తారు, బీహార్ అని, ఒరిస్సా అని, కొంచెం కూలీ చేసుకునే వర్కర్స్, ఏదైనా యాక్సిడెంట్ అయి పడిపోవటము, కొంతమంది వేరే అదర్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడాను కార్డు లేకుండా కూడాను కంప్లీట్గా ఫ్రీ ఆపరేషన్ చేస్తాం. ఈ బేసికల్గా బ్రెయిన్ కానీ స్పైన్ ఆపరేషన్స్ ఇటువంటి ఎక్విప్మెంట్ ఈ జిల్లాలో ఎక్కడా ఉండదు, బయట నర్సింగ్ హోమ్స్లో ఉండే అవకాశం కూడా లేదు ఎక్కడ కూడాను, ఇంత హై ఎండ్ ఎక్విప్మెంట్. అందువలన ఎటువంటి ఆపరేషన్ అయినా కూడాను ఎక్కడికి పంపించే అవసరం లేకుండా అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నాము. సరే ఎక్విప్మెంట్ విషయంలో చాలా కాస్ట్లీగా అందులో లేటెస్ట్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు, కొంచెం మాకు వాటి వివరాలు కాస్త చెప్పగలరు? దాదాపు మనకి ఇక్కడ నియర్లీ 5 crore వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉందండి ఆపరేషన్ థియేటర్స్లోనే. ఇది
హైఎండ్ పెంటిరో మైక్రోస్కోప్ అంటారండి, నియర్లీ 3.5 crores కాస్ట్ ఉంటుంది. ఈ పర్టికులర్ మైక్రోస్కోప్ ఉండటం మూలాన ఎటువంటి సంక్లిష్టమైన ఆపరేషన్ అయినా కానీ బ్రెయిన్కి సంబంధించి, సో మనము చాలా జాగ్రత్తగా చాలా ఈజీగా చేయగలుగుతాము. ఇది లేకుండా ఉంటే ఎటువంటి ఆపరేషన్ కూడా చేయడానికి వీలు పడదు. ఈ పర్టికులర్ ఇవి ఏదైనా పెద్ద పెద్ద హాస్పిటల్స్లోనే ఉంటాయి, లేక నిమ్యాన్స్ బెంగళూరు కానీ, నిమ్స్ హైదరాబాద్ కానీ, లేదంటే కొద్ది కార్పొరేట్ హాస్పిటల్స్లో. సో ఈ సౌకర్యం ఉండటం వలన ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి క్లిష్టమైన న్యూరోసర్జరీ ఆపరేషన్ అయినా ఎంత కాస్ట్ ఉన్నా కూడాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇక్కడ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు అనస్థీషియా వర్క్ స్టేషన్ అంటాం. సో ఇవన్నీ ఇన్బిల్ట్ వెంటిలేటర్ సదుపాయంతో వస్తాయి. సో పేషెంట్ ఎన్ని గంటలు మనం అనస్థీషియా ఇవ్వదలుచుకున్నా కానీ చాలా సునాయాసంగా ఇవ్వటానికి వీలు పడుతుంది. అదేవిధంగా ఇది మాన్యువల్గా ఇంతకుముందు మామూలుగా మ్యాన్ హ్యాండిల్ చేసేవాడు అనస్థీషియా, అది అవసరం లేకుండా సో మాన్యువల్గా ఒకసారి పేషెంట్కు మత్తు ఇచ్చేసి ఇంటిబేట్ చేసిన తర్వాత వెంటిలేటర్ కనెక్ట్ చేసి పెట్టేస్తే కంటిన్యూస్గా మెషినే చూసుకుంటూ ఉంటుంది. సార్ సర్జరీ బెడ్ కూడా స్పెషలైజేషన్ ఏంటి సార్ ఇక్కడ? సో ఇది ఒక హైడ్రాలిక్ రిమోట్ కంట్రోల్డ్ ఆపరేషన్ టేబుల్ అండి, ఎస్పెషల్లీ ఫర్ న్యూరో సర్జరీలో స్పైన్ సర్జరీకి వాడతాము. సో ఇందులో చూస్తే ఇది స్కల్ ఫ్రేమ్ అంటాం. సో ఎనీ బ్రెయిన్ ఆపరేషన్కి మనం ఈ ఫిక్స్డ్ స్కల్ ఫ్రేమ్, నియర్లీ దిస్ కాస్ట్ 3 lakhs rupees అండి, 3 to 5 lakhs. సో ఈ ఫ్రేమ్ లేకపోతే ఏ బ్రెయిన్ ఆపరేషన్ మనం చేయడానికి వీలు పడదు. వీలు పడదు అంటే మాన్యువల్గా ఒకరు పట్టుకొని ఒకరు తిప్పుకొని చాలా కష్టమవుతుంది. సో అదేవిధంగా స్పైనల్ ఆపరేషన్ టేబుల్ అండి, ఇది రేడియో లూసెంట్ టేబుల్ అంటారు. అంటే పేషెంట్ దీని మీద పడుకోబెట్టిన తర్వాత మనం సీఎంతో ఏ విధంగా అయినా కూడా ఎక్స్రే కంట్రోల్ తీసుకోవచ్చు. సో ఇది ఒక సీఎం మెషిన్ అండి. సో ప్రతి ఒక్క స్పైనల్ ఆపరేషన్స్లోనూ ఈ మెషిన్ అవసరం ఉంటుంది. ఇది ఒక ఫిలిప్స్ మేకు, హై ఎండ్ మెషిన్ అండి. సో నియర్లీ అరౌండ్ 25 to 30 lakhs వర్త్ ఇది. సో స్పైనల్ కార్డ్ ఫ్రాక్చర్స్ వచ్చి ఏ విధమైన ఫిక్సేషన్స్ ఏవి చేసుకోవాలనుకున్నా కూడా స్పైన్లో కంపల్సరీ ఈ సీఎం అన్నది మనకు ఉండాలండి. సో ఈ సీఎం ఆపరేట్ చేయడానికి ప్రత్యేకంగా ఒక ఓటీ అసిస్టెంట్ బాయ్ కూడా ఉంటారు. సార్ ఇప్పుడు చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ వస్తుంది కానీ దానికి సరైనటువంటి టెక్నీషియన్స్ లేక కూడా చాలామంది, ఇప్పుడు టెక్నీషియన్స్ కానీ మనకి స్టాఫ్ కానీ ఎట్లా ఉంది? ఇది సెంట్రల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన స్టేట్లో 2 చోట్లే ఇచ్చారు, ఒకటి అనంతపురం, ఒకటి విజయవాడ ఒకటి. ఈ 2 సపరేట్, ఇవి బడ్జెట్ కానీ ఇవి కానీ ఏ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ లింక్డ్ కాదు. సో అందువల్ల మనకు ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్కు సపరేట్ టీమును కూడా డిజైన్ చేస్తారు. బయోమెడికల్ ఇంజనీర్స్ విజయవాడ హెడ్ ఆఫీస్లో ఉంటారు, ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడాను ట్యాగ్ చేస్తారు. ఎవ్రీ ఎక్విప్మెంటు ట్యాగ్ చేసి పెడతారు. ఈ ట్యాగ్ ఇది ఉన్నవాళ్ళు గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకు రిపేర్ తీసుకుపోయి రిపేర్ చేయడము, ఇమీడియట్గా క్విక్గా కంపెనీతో సంబంధం లేకుండా వాళ్ళే డీల్ చేసి వాళ్ళ ఇంజనీర్స్ వచ్చి ఎప్పటికప్పుడు క్విక్గా ఇచ్చేస్తారు. సో ప్రతి హై కాస్ట్ ఎక్విప్మెంట్ అన్నిటికీ కూడా ఆ విధంగా ట్యాగ్ చేసి పెట్టేశారు. సో అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు, దిస్ ఇస్ అ హై స్పీడ్ డ్రిల్, మైక్రో మోటార్ డ్రిల్ అంటారు. సో మనం బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్ కానీ ఏదైనా కూడాను ఈ చిన్న ఇన్సిషన్లోంచి ఆపరేషన్స్ చేయాలంటే ఆ డ్రిల్ అనేది చాలా అవసరం. ఇదివరకు ముందు ట్రెడిషనల్గా మనం పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ఇంత పొడవు ఇన్సిషన్ ఇచ్చేసి అందులో చేతులు పెట్టి తీసేవాళ్ళము. ఇప్పుడు ఆ చిన్న రంధ్రంలోంచి ఎండోస్కోప్ లైట్ ద్వారా ఆ డ్రిల్ ఉపయోగించి మనం అన్ని ఆపరేషన్స్ చేయడానికి వీలవుతుంది. అది కూడా నియర్లీ 18 lakhs వర్త్ ఇన్స్ట్రుమెంట్. సార్ ఈ మధ్యకాలంలో స్టిచ్చెస్ చాలా తక్కువ మోతాదులో ఈ హోల్తోనే సర్జరీస్ అనేది వస్తున్నాయి, ఎక్స్పెషల్లీ ఇక్కడ. మీరు భాస్కర్ గారు దాంట్లో ఎక్స్పర్ట్ అని చెప్పేసి చెప్తుంది, ఏం చెప్తారు? సో ఈ మధ్యకాలంలో మేము ఈ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అంటారండి, MIS అంటారు. సో బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్ కానీ, ఎందుకంటే నాడీ వ్యవస్థకు సంబంధించింది కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా తక్కువ వాటికి ట్రామటైజ్ చేస్తూ ఆపరేషన్ చేయాలి కాబట్టి ఈ అత్యాధునికమైన పద్ధతి మధ్య కనిపెట్టారు. సో గత 4-5 ఏళ్ళుగాను ఇది బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. అంటే సపోజ్ స్పైన్ సర్జరీ అనుకోండి, ఎండోస్కోప్ ద్వారా స్టిచ్లెస్ సర్జరీ, ఆర్ మైక్రోస్కోప్ ద్వారా మినిమలీ ఇన్వేజివ్ కీ హోల్ సర్జరీస్ అంటాం. సో దానివల్ల పేషెంట్ ఒక రోజులోనే డిశ్చార్జ్ చేస్తాము, త్వరితంగా కోలుకుంటారు, బ్లడ్ లాస్ చాలా తక్కువ, పేషెంట్ కంఫర్ట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది, హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండవలసిన పని లేదు. అదేవిధంగా బ్రెయిన్లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ ఏమన్నా తీయాలన్న కూడాను ఈ విధంగా చిన్న కీ హోల్ ఆపరేషన్స్తో చేస్తాము. ఈ మధ్యనే కూడా నిన్న కూడా మేము ఒకటి చేసాము యానివర్సరీ సందర్భంగా, చాలా పెద్ద ట్యూమరు, ఒకే ఒక 3 cm స్టిచ్ అనమాట, 2 స్టిచ్లు ఐబ్రో మీద కనపడకుండా చేసి
మైక్రోస్కోప్ ద్వారా కంప్లీట్గా తీయగలిగాం. ఈ మధ్య ఒక స్పైనల్ కేసులు కూడా ఫర్ డిస్క్ ప్రొలాప్సు, సయాటికా కేసెస్ దగ్గర దగ్గర ఒక 10 కేసులు దాకా ఆ విధంగా మినిమంలీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ, కీహోల్ సర్జరీస్ చేసి పేషెంట్లందరూ కూడా బాగా డిశ్చార్జ్. సో ఈ పద్ధతిని ఇది ఎక్కడ బయట ఎక్కడ కూడా అవైలబిలిటీ ఉండదు, ఇటువంటి ఎక్విప్మెంట్ ఉండదు కాబట్టి వాళ్ళకి చేసే అవైలబిలిటీ ఉండదు. ప్లస్ ఇంతమంది స్టాఫ్ వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇదంతా కూడాను ప్రజలందరూ ఇక్కడ సద్వినియోగపరచుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ చాలా కాస్ట్లీ సర్జరీస్, ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చక్కగా అందరికీ చేసి ఒకటి రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ చేసి పంపిస్తుంది. సార్, ఒక విషయం, ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ కానీ సర్జరీస్ చేసిన తర్వాత ఈ బాడీలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది కూడా ఉంటుంది, దీనికి చాలా టైం అసలు టైం బౌండ్లో ట్యాబ్లెట్స్ వాడాల్సి, ఇప్పుడు దాన్ని ఏమైనా షార్ట్ చేసే సిస్టమ్ ఏమైనా ఉంటుంది? ఇదేనండి నేను చెప్పినట్టు, ఈ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ వలన అటువంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడాను ఆల్మోస్ట్ 80% వరకు తగ్గించవచ్చు. ఎందుకంటే ఓపెన్ ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీలో మనము చాలా వరకు పెద్దగా ఓపెన్ చేసి నార్మల్ బ్రెయిన్ అంతా కూడా పక్కకు జరిపి ట్యూమర్ని తీయవలసి ఉంటుంది. ఇటువంటి కీహోల్ సర్జరీలో డైరెక్ట్గా ట్యూమర్ మీదనే మనము ఎండోస్కోప్ కానీ మైక్రోస్కోప్ పెట్టి నార్మల్ స్ట్రక్చర్ని ఏ విధంగానూ డిస్టర్బ్ చేయము కాబట్టి సర్జరీ అయిన తర్వాత పేషెంట్ కోలుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వేరే కాంప్లికేషన్ రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అంతకుముందు 10 రోజులు పట్టేది కోలుకోవడానికి పేషెంట్, వెన్ ఐసీయూలో ఉండి అన్ని సపోర్ట్స్ ఇచ్చి 10 రోజులు కానీ కొంచెం తెలివి రావటము, ఫుడ్ తీసుకోవటం అలా జరిగేది. ఇప్పుడు 1 డేలోనే 6 అవర్స్ తర్వాతనే మనం పేషెంట్ కాన్షియస్గా వస్తారు, ఫుడ్ తీసుకోవటము, నెక్స్ట్ డే నడిపించేసి విత్ 1 స్టిచ్ ఇంటికి పంపించేస్తాం. కీహోల్ సర్జరీ ద్వారా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ బాడీకి అనేది ఎటువంటిది ఉండదు అంట. సో ఈ కీహోల్ మినిమం సర్జరీస్ ద్వారా పేషెంట్ చాలా త్వరితంగా కోలుకొని అదర్ కాంప్లికేషన్స్ లేకుండా బాగవుతారు. కాకపోతే ఇవి అన్ని సమయాల్లో చేయడానికి వీలు పడదు. సపోజ్ ట్రామా, రోడ్ట్రాఫిక్ యాక్సిడెంట్తో పేషెంట్ పెద్ద ఫ్రాక్చర్తో వస్తారు, పెద్ద పెద్ద ఇంజురీస్ ఉంటాయి, సో పెద్ద పెద్ద బ్లడ్ క్లాట్స్ ఇవి కలెక్ట్ అవుతుంటాయి. కొన్ని కేసులు అప్పుడు ఓపెన్ మెథడ్లోనే చేయవలసి వస్తుంది. కొన్ని కేసులు ఆ ఎండోస్కోప్ ద్వారా చిన్న రంధ్రంలోంచి ఆ క్లాట్ సక్ చేయడము అది చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు అనంతపూర్ అంటేనే చాలా పేద జిల్లా, అందులో కరువు ప్రాంతం, ఇటువంటి ఏం చెప్తారు సార్ పేషెంట్స్ కావచ్చు? ఎందుకంటే ఇక్కడ ఇటువంటిది ఉంది అని చాలామంది కూడా తెలియదు, ఏం చెప్తారు మీరు ఒక డాక్టర్? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ న్యూరో సర్జరీ ఆపరేషన్స్ అన్నీ చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్, కామన్ మ్యాన్కు అంత ఈజీగా అందుబాటులోకి వచ్చేటివి కావు. అటువంటిది మనకు చాలా లక్కీగా అనంతపూర్లో ఇటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావటము. సో ఎటువంటి ఆపరేషన్ అయినా చేయగల టీము మనకి ఇక్కడ ఉంది, హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు, నాకు ఇంకా 2 అసిస్టెంట్స్ ఉన్నారు, నాకు మంత్ సర్జరీ టీమ్ అంతా మా పిల్లలంతా చక్కగా కోఆపరేట్ చేసి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి, అండ్ మంచి అనస్థీషియా టీమ్ కూడా ఉంది ఇక్కడ. సో వీళ్ళందరి సహకారంతో ఎటువంటి కాంప్లికేటెడ్ ఆపరేషన్ అయినా వీరు ఎక్కడికి పోనవసరం లేదు, ఈ ఆపరేషన్ ఇక్కడ కాదు అన్న మాటే లేదు. న్యూరో సర్జరీకి వచ్చే స్పైన్ కానీ బ్రెయిన్ కానీ ఏదైనా కూడా ఇక్కడ చేసుకోవచ్చు, తొందరలో కంగారు పడి తెలియకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ పరిగెత్తి లక్షలు పోగొట్టుకోవాల్సిన పని ఎటువంటిది లేదు. ఇది అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోని డాక్టర్ భాస్కర్ గారు చెప్తున్న, న్యూరో సర్జన్ భాస్కర్ గారు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా లేటెస్ట్ది, అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతంలో ఇటువంటి హాస్పిటల్ ఉండడం చాలా అద్భుతం. అందులో పేషెంట్లు కూడా బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి సేవలను వినియోగించుకోవాలని, ఇక్కడ కూడా ముఖ్యంగా ఎటువంటి రుసుము లేకుండా, ఎందుకంటే బయటకు వెళ్తే ఇటువంటి సర్జరీస్కి చాలా లక్షల రూపాయలు అవుతాయి, ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కూడా సర్జరీస్ చేస్తున్నాం, ఖచ్చితంగా బయటకు వెళ్ళే అవసరం లేకుండా అనంతపురం జిల్లానే కావచ్చు ఎక్కడున్నా కూడా వీరు పేషెంట్లు ఎవరైనా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి భాస్కర్ గారు చెప్తూనే, ఇక్కడ పెద్ద ఎత్తున మాకు టీం కూడా చాలా సపోర్ట్ ఉంది, హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ మొత్తం ఎక్విప్మెంట్ ఇవన్నీ ఈ మొత్తం అన్నిటి మాకు సపోర్ట్ చేయడం వల్లనే ఈ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పి, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేసేందుకు మేము ముందుంటామని, అందులో ప్రజలు కూడా దీన్ని ఖచ్చితంగా వాడుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి భాస్కర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, ఆర్టీవీ అనంతపురం జిల్లా.